ఈ రోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం పదిహేనవ అధ్యాయం ఆరో వచనం నీవు అనేక జనములకు అప్పిచ్చదువు గాని అప్పు చేయవు నా ప్రియ సహోదరులరా దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తా ఉన్నాడు మిమ్మల్ని జనములకు అప్పిచ్చేవారిగా చేస్తాడు అని దేవుడు సెలవిచ్చాడు అప్పు చేయవు అని దేవుడు సెలవు ఇచ్చాడు కాబట్టి మీ జీవితంలో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుండి ఈ రోజే దేవుడు విడిపించి ఆర్థిక సంబంధమైన ప్రతి శోధల నుండి దేవుడు విడిపించి ఆర్థికంగా మీరు ఏ భయంకరమైన అప్పుల చేత బాధల చేత పీడించబడతా ఉన్నారో దేవుడు వాటన్నిటిని తీర్చుటకు మార్గంను సరళం చేయబోతా ఉన్నాడు ఒక దినం వస్తుంది తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని అనేక జనములకు అప్పిచ్చేవారిగా చేయబోతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా ఇప్పుడే ఆయన వాగ్దానాన్ని స్వీకరించండి ఆర్థిక సంబంధమైన కోరికను దేవుడు తప్పక తీరుస్తాడు ఎప్పుడో తెలుసా దేవుని సన్నిధిలో ఆత్మపరమైన కోరికను మీరు మొదట ఆశించాలి ఆత్మపరమైన కోరికను మీరు ఆశించినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును దేవుడన్నాడు నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహించబడును దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు తప్పకుండా మీకు ఏమైతే అవసరమై ఉన్నాయో వాటన్నిటిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి ఇదే దినం ఈ వాగ్దానాన్ని స్వీకరించండి మీరు అనేకులకు అప్పించేవారిగా దేవుడు నుంచి మిమ్మల్ని ఆశీర్వదించను గాక ప్రార్థన పరిశుద్ధుడా నమ్మదగిన దేవా నీ వాగ్దానం గొప్పది దేవా మీరెంత గొప్ప దేవుడుగా ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేస్తున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు నాయన నువ్వు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు అని నీ వాకు సెలవు ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ఆశీర్వాదం కారకులుగా వర్ణించండి ఎల్లప్పుడు నీ నుండి ఆశీర్వాదాన్ని పొందుకునేవారిగా ప్రతి ఒక్కరు జీవించదురుగా పరిశుధాత్మదేవా నీ సన్నిధి నుంచండి ప్రభువానికి వందనాలు యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినన్నావు నరల కష్టం వలన అది ఎక్కువ కాదన్నావు నీ ఆశీర్వాదం ఉంటే తప్ప ఎవరిని ముందుకు వెళ్ళలేరు ప్రభువ నీ ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరిపై కుమ్మరించవలసిన వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మెండైన దీవెనిచ్చి ఇంకా అనేక మేలు